నాకు ఫోన్ చేస్తున్న వాళ్ళల్లో కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఇంతకుముందు మీరు చేప పిల్లలు ఇచ్చారు కదా, వాళ్ళ గురించి కూడా వీడియోస్ పెట్టారు కదా, మరి వాళ్ళు చేపల్ని అమ్మారా అమ్మలేదా, అమ్మితే ఎంత రేట్ వచ్చినాయి ఏంటి విషయాలు అడగటం జరుగుతుంది. సో వాటికి సంబంధించి మన రీసెంట్గా జనార్దన్ గారిది కూడా ఒక వీడియో పెట్టాను. ఇప్పుడు మీరు భానుప్రకాష్ గారి గురించి మీకు ఐడియా ఉంటుంది, నా వీడియోస్లో పెట్టాను. కామారెడ్డి జిల్లా, తనకి 500 పిల్లలు ఇచ్చాను, ఒక సిమెంట్ ట్యాంకులో పిల్లలు వేయటం జరిగిందని. అయితే కొన్ని నెలల క్రితం అప్డేట్ ఇచ్చాము, ఎంత వెయిట్ వచ్చింది ఏంటి అన్నది. తనకు మనం ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఇచ్చాము, ఇప్పుడు డిసెంబరు ఫస్ట్ వీక్ అయిపోయింది కదా, దాదాపు 11 నెలలు అయిపోయింది. సో ఈ 11 నెలలకి తను చేపలను అసలు పెంచాడా పెంచలేదా, క్రాప్ అయిపోయిందో అవలేదా ఏంటని అడుగుదాం. సిమెంట్ ట్యాంక్లో నేను బేసిక్గా 12 నెలల నుంచి 14 నెలల వరకు వస్తుందని చెప్తున్నాను, మీకు తెలిసింది ఆ విషయం. సో అయితే మనవడి దగ్గర ఎట్లా ఉందన్నది అడుగుదాం. తను ఫస్ట్ రివ్యూ ఇచ్చినప్పుడు కూడా మనకి వాయిస్ అనేది ఇవ్వలేదు, ఇలా జరిగిందన్నదే మెన్షన్ చేశాడు. సో తన దగ్గర ప్రజెంట్ ఏం జరుగుతుందన్నది నేను అప్డేట్ ఇస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఈ చేపలు ప్రజెంట్ ఇప్పుడు 700 నుంచి 900 గ్రాముల వరకు ఉన్నాయి, అంతకుమించి ఇంకా లేదు. 11 నెలలు అవుతుంది వీటి గ్రోత్ వచ్చేసి. సో ట్యాంక్ పెద్దదే, పిల్లలు తక్కువ వేశాడు 500. సో గ్రోత్ కూడా నాకు తెలిసి సూపర్ అన్నట్టే లెక్క నా దృష్టి వరకు. అయితే మార్కెటింగ్ ఎలా అంటే, తన విలేజ్లో ఉన్న వాళ్ళకి 400 రూపీస్ చొప్పున అమ్ముతున్నాడంట కిలో వచ్చేసి. అయితే బయట మార్కెట్ వాళ్ళు తీసుకెళ్తారు కదా, వాళ్ళకి 350 రూపాయలు చొప్పున ఇస్తున్నానని చెప్పాడు. ఇప్పటి వరకు 60 కేజీలు మాత్రమే అమ్మగలిగాడు. సో తను 500 పీసెస్ తీసుకున్నాడు కాబట్టి తను మార్కెట్ చేసుకో అంటే ఒకసారిగా బయట మార్కెట్కి తనే తీసుకెళ్ళాడు కాబట్టి, తను ఇలా చుట్టుపక్కల వాళ్ళకి కొనేటోళ్ళకి ఇచ్చుకుంటేనే తనకి లాభం అన్నది నా ఉద్దేశం కూడా. ఓన్ మార్కెట్ అనేది బెటరు తక్కువ పిల్లల మీద. అదే బల్క్గా చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా మనం మార్కెట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి తన వరకు మంచి రేటుకే అమ్ముతున్నాడు అన్నది నా అభిప్రాయం. ఇది తన దగ్గర అప్డేటు. సో సిమెంట్ ట్యాంక్లో క్రాపు తనకు చెప్పినట్టే వస్తుంది. ఓకే ఓకేనా, ఇది కామారెడ్డి జిల్లా భానుప్రకాష్ గారి దగ్గర 11 నెలలకి మనం ఇచ్చిన కొరమేను చేపల అప్డేటు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ విలేజ్ లో లోకల్లో 400కి తీసుకెళ్లారు. సండే సండే మార్కెట్ వాళ్ళు వచ్చి 350కి 20 కేజీస్ అట్లా తీసుకెళ్లారు. ఇప్పటికీ ఒక 60 కేజీస్ వరకు అమ్మినవచ్చు. ఇంకా మిగిలిన ఫిషెస్ అవి